హాయ్ వివర్స్ ఐఎమ్ ఆంజనేయులు ఈరోజైతే మనం ఒక కొత్త టాపిక్ అయితే తెలుసుకోబోతున్నామండి లాస్ట్ క్లాస్లో యూట్యూబ్లో ఛానల్ని ఏ విధంగా క్రియేట్ చేయాలనేది నేర్చుకున్నాం కదా అయితే ఈ వీడియోలో ఛానల్ సెట్టింగ్స్ అన్నీ కూడా మనం అయితే తెలుసుకుందాం అంటే ఏంటంటే మీరు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ అయితే పెడుతున్నారు అంటే క్యాటగిరీస్ ఫిల్మ్ రిలేటెడా సాంగ్స్ రిలేటెడా గేమ్స్ రిలేటెడా ఎడ్యుకేషన్ రిలేటెడా సో ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా మనం సెట్ చేసుకున్న తర్వాతనే వీడియోస్ ఎట్లా అప్లోడ్ చేయాలనేది నేర్చుకుందాం ముందుగా అయితే చూడండి మనం ఛానల్లోకి అయితే ఎంటర్ అవుదాం లాగిన్ అయిన తర్వాత సో ఇక్కడ డైరెక్ట్గా మనం యూట్యూబ్ స్టూడియో చూడండి ఇక్కడ క్లిక్ చేసినట్టయితే సో మన యొక్క ఛానల్ అయితే ఇక్కడ ఓపెన్ అయిపోతుంది కదా ఇక్కడ సో మన సెట్టింగ్స్ అన్నీ కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ బార్లో కింద సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా సో ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో ఇక్కడ చూడండి ఛానల్ అనే ఆప్షన్ ఉంది ఈ ఛానల్లో కంట్రీ రెసిడెన్స్ అని ఉంది కదా ఇక్కడ మనం ఇండియా సెట్ చేసుకోవచ్చు ఇంకా తర్వాత ఇక్కడ అప్లోడ్ డిఫాల్ట్స్ అని చూడండి ఈ అప్లోడ్ డిఫాల్ట్స్లో ఇక్కడ బేసిక్ ఇన్ఫో అని తర్వాత అడిషనల్ సెట్టింగ్స్ అనేది కదా సో ఇక్కడ అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్తే క్యాటగిరీ అంటే మీరు వీడియోస్ ఏ టైప్ ఆఫ్ కేటగిరీస్ మీద పెడుతున్నారు ఇక్కడ డ్రాప్డౌన్ బటన్ ప్రెస్ చేస్తే చూడండి ఫిలిం అండ్ యానిమేషన్స్ మీద లేకపోతే ఆటోస్ అండ్ వెహికల్సా మ్యూజికమ్ పెట్స్ అండ్ యానిమేషన్సా స్పోర్ట్స్ ట్రావెల్స్ అండ్ ఈవెంట్స్ గేమ్స్ ఇలాంటి క్యాటగిరీస్ ఉన్నాయి ఇందులో మీకు ఏ టైప్ ఆఫ్ క్యాటగిరీ మీద మీరు పెట్టదలుచుకున్నారు ఒకవేళ ఎడ్యుకేషన్ రిలేటెడ్ అయితే ఎడ్యుకేషన్ సైన్స్ మీద అయితే సైన్స్ నాన్ ప్రాఫిట్ నాన్ ప్రాఫిట్ మీద నాన్ ప్రాఫిట్ ఓకే ఫస్ట్ అయితే మీరు ఇక్కడ క్యాటగిరీ అయితే కంపల్సరీగా అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతానికైతే ఇప్పుడు నేను సో పీపుల్ అండ్ బ్లాగ్స్ దీని మీద అయితే పెట్టాను తర్వాత ఇక్కడ వీడియో లాంగ్వేజ్ అనేది ఏంటంటే మీరు ఒకవేళ సెలెక్ట్ చేస్తే చేయొచ్చు లేకపోతే లేదు ఎక్కువగా ఒకవేళ మనం తెలుగు మీద చేసినట్టయితే తెలుగు లాంగ్వేజ్ని సెలెక్ట్ చేస్తాము ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ అని ఉంది కదా మనకి ఎప్పుడూ కూడా స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్లోనే పెట్టుకోండి ఇవన్నీ చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు ఓకే ఇక కామెంట్స్ అంటారా కామెంట్స్ వచ్చేసి చూడండి చాలామంది ఒకవేళ మీ వీడియోస్కి కామెంట్స్ అనేది సెట్ చేస్తుంటారనుకోండి ఆ కామెంట్స్ అనేది సో రివ్యూ చేసిన తర్వాత మనకి రిలీజ్ చేయాలా లేకపోతే హోల్లో ఉంచాలన్నా కామెంట్స్ని డిజేబుల్ చేసుకోవాలా కామెంట్స్ అన్ని అలో చేయాలనేది ఇక ఆప్షన్స్ అయితే ఉంటాయి అది చాయిస్ మీరు ఏదైనా సెట్ చేసుకోవచ్చు ఇకపోతే ఇక్కడ మనకు ఛానల్లో చూడండి ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసి అంటే ఐ మీన్ కంట్రీ రెసిడెన్స్ ఆఫ్ కంట్రీ ఇండియా మనం ఎక్సెల్కి ఇండియా కదా సో ఇండియా సెట్ చేసుకుందాం మనం చూడండి ఇక్కడైతే ఇండియా సెట్ చేసుకోవచ్చు రైట్ సో ఈ ఇక ఇవన్నీ కూడా ఏంటంటే ఇక అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీరు చేసేటువంటి వీడియోస్ అంటే పిల్లల కోసం చేస్తున్నారా లేకపోతే పిల్లల కోసం కాదా ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి ఓకే సో ఇప్పుడు ఇక్కడ మనకు ఇందులో చూడండి ఎస్ సెట్ దిస్ ఛానల్ ఫర్ ఛానల్ యాజ్ మేడ్ ఫర్ కిడ్స్ ఐ ఆల్వేస్ అప్లోడ్ కంటెంట్ ఇట్ మేడ్ ఫర్ కిడ్స్ ఓన్లీ కిడ్స్ కోసం చేస్తే ఈ ఆప్షన్ ఎనేబుల్ పెట్టుకోవాలి లేదు కిడ్స్ కోసం చేయడం లేదనుకుంటే మాత్రం నో సీ దిస్ ఛానల్ ఈజ్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ ఐ నెవర్ అప్లోడ్ కంటెంట్ ఈ ఆప్షన్ పెట్టుకోవాలి ఓకేనండి సో అయితే ఇప్పుడు మనకు డైరెక్ట్గా ఇంకా చూడండి వేరే ఆప్షన్స్ అయితే మనమేమేం చేంజ్ చేయడం లేదు డైరెక్ట్గా సేవ్ బటన్ ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తున్నామో ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా చేంజ్ అవుతాయి ముందుగా అయితే మాత్రం మీరు యూట్యూబ్ వీడియోస్ని అప్లోడ్ చేసేటప్పుడు ఈ మాత్రం మీరు ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా సెట్ చేసుకున్నట్టయితే సో అయితే మీరు ఏ క్యాటగిరీ మీద ఛానల్ అయితే క్రియేట్ చేసినారనేది యూట్యూబ్ కూడా అర్థమవుతుంది కాబట్టి కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా చేంజ్ చేయడం మంచిది ఓకే సో నెక్స్ట్ వీడియోలో యూట్యూబ్ వీడియోస్ని ఎలా అప్లోడ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ట్యాక్స్ డెస్క్రిప్షన్స్ సో ఇవన్నీ కూడా ఎట్లా ఇవ్వాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే మనం నేర్చుకుందాం సో ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా అయితే లైక్ చేయండి మీ తోటమిత్రులందరికీ షేర్ చేయండి బట్ ఈ వీడియోస్కి మ్యాక్సిమమ్ థౌజండ్ లైక్స్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు యూట్యూబ్ మీద చాలామంది పరిగెడుతూ ఉన్నారు కదా వీడియోస్ అప్లోడ్ చేస్తూ బట్ తెలియని వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళ కోసం ఈ వీడియోస్ అన్నీ కూడా నేనైతే చేస్తున్నాను ప్లీజ్ సార్ థ్యాంక్ యూ బాయ్